కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం లాంఛనమేనా? వైఎస్ఆర్ జయంతి సందర్భంగా షర్మిల క్లారిటీ ఇచ్చేశారా? తండ్రి బాటలో పయనించేందుకు తనయ్య సిద్ధమవుతోందా? రాహుల్ ట్వీట్ కు షర్మిల ఇచ్చిన రిప్లై ఏం చెబుతోంది? వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చేసిన సేవలను రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ విజనరీ లీడర్, ఆంధ్రప్రదేశ్ కోసం బాగు కోసం జీవితాన్ని అంకితం చేశారంటూ రాహుల్ కొనియాడారు. తెలుగు ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. రాహుల్ గాంధీ ట్వీట్కు వైఎస్ షర్మిల రిప్లై ఇచ్చారు. వైఎస్ఆర్ నిఖార్సైన కాంగ్రెస్ నాయకుడు, ఏపీ ప్రజలకు సేవ చేస్తూ మీ నాయకత్వంలో దేశం ఉజ్వలంగా ఎదుగుతుందనే ఆశతో చనిపోయారని షర్మిల గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ మీ హృదయంలో తమ తండ్రికి స్థానం ఉన్నందుకు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పుడు దేశమంతా అనుసరిస్తోందని చెప్పారు. మీ నాయకత్వంలో దేశం ఎదగాలని నాన్న కోరుకున్నారంటూ రాహుల్ ట్వీట్కు రిప్లై ఇచ్చారు షర్మిల. ఇది అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కేఎస్ఆర్ ఫోన్ లైన్ అందిస్తారు. కేఎస్ఆర్ సుభాన్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనానికి సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రోజు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ రోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల ఈ రోజు ఉదయమే ఇడుపులపాయకు వెళ్లారు. ఇడుపులపాయకు వెళ్లి అక్కడ వైఎస్ఆర్ సమాధికి నివాళులు అర్పించిన తర్వాత ఆమె తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇక్కడి నుంచి పాలేరు వెళ్లారు. అక్కడ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయంలో ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది రాష్ట్ర నేతలు, జాతీయ స్థాయి నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు ఈరోజు. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రాహుల్ గాంధీ రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటూ ట్వీట్ పెట్టినట్టు, ఆయన జయంతి సందర్భంగా ట్వీట్ పెట్టినటువంటి సందర్భం ఉంది. సో రాహుల్ గాంధీ పెట్టినటువంటి ట్వీట్ కి షర్మిల రీట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ ట్వీట్ కి ఆమె రీట్వీట్ చేసినటువంటి దాంట్లో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలను ఆమె ప్రస్తావించినటువంటి పరిస్థితి. దివంగత రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటూ మీరు చూపించినటువంటి ఆప్యాయతకు ధన్యవాదాలు అంటూ షర్మిల మళ్ళీ రీట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నమ్మినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనేటువంటి అంశాన్ని ఆమె తన ట్వీట్ లో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత కలిగిన నాయకుడుగా, తెలుగు ప్రజలకు ఎంతో సేవ చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ ఆమె ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ ట్వీట్ కు ఆమె రీట్వీట్ చేయడం, అందులో ఈ అంశాలని ప్రస్తావించడంతో ఇక ఆమె మరొకసారి అంటే తన పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనానికి సంబంధించి మరొకసారి కొంత స్పష్టత ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. రాహుల్ గాంధీ ట్వీట్ కు ఆమె థ్యాంక్స్ అని చెప్పి వదిలేయచ్చు, కానీ మీ నాయకత్వంలో దేశంలో మీ నాయకత్వంలో నడవాలి మీ అనేటువంటి అంశాన్ని రాజశేఖర రెడ్డి కలలు అంటే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేది రాజశేఖర రెడ్డి చెప్తూ ఉండేటువంటి అంశం మనం గమనించాలి. రాహుల్ను ప్రధాని చేయాలనేటువంటి రాజశేఖర రెడ్డి చివరి కోరిక,
సో ఆ కోరిక దిశను ఆ కోరిక అంశాన్ని ఆమె అక్కడ ప్రస్తావించారంటే కనుక మేము కూడా రాజశేఖర రెడ్డి దారిలో మీ పార్టీలో మీ నాయకత్వంలో పనిచేస్తామనేటువంటి ఒక సిగ్నల్ వచ్చే విధంగా షర్మిల తను చేసినటువంటి రీట్వీట్ లో చెప్పడం జరిగింది. సో కాంగ్రెస్ కొద్ది రోజుల క్రితమే చెప్పారు కేవీపీ రామచంద్రరావు కూడా షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అనేటువంటి అంశం చెప్పినటువంటి పరిస్థితులు చూసాం. సో కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనం తర్వాత ఆమెను ఏపీ కాంగ్రెస్ కు ఏపీ కాంగ్రెస్ లో ఆమె సేవలు వాడుకుంటారు అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ప్రస్తుతమైతే ఆమె తెలంగాణలో ఉన్నారు, తెలంగాణలో పార్టీ రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏపీలో ఆమెకు జగన్ కు పొసగనటువంటి అంశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో జగన్ కు ధీటుగా రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మంచి విజయపదాన నడిచినటువంటి నేపథ్యంలో మళ్ళీ షర్మిల కనుక ఏపీ కాంగ్రెస్ లో క్రియాశీలకం చేస్తే కనుక చాలా మంది వైఎస్ఆర్ సానుభూతి పాలు కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, పార్టీలో ఇప్పుడు వైసీపీలో జగన్ తో పాటు ఉన్నటువంటి నాయకులు కావచ్చు వీళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ కూటికి చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఏపీలో జగన్ కు గట్టిగా ఒక జవాబిచ్చేటువంటి అవకాశం షర్మిల రూపంలో ఉంటుంది అనేటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆమెను ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలకు పనిచేయాలనేటువంటి ఒక అంశాన్ని చెప్తా ఉన్నారు. సో ఈ రోజు ఆమె పెట్టినటువంటి ట్వీట్ లో ఇక అంటే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తా ఉంది, మీ నాయకత్వంలో పనిచేస్తాము అనేటువంటి అంటే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి చెప్పినటువంటి అంశాన్ని ఆమె ఇక్కడ తన ట్వీట్ లో ప్రస్తావించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశం మరింత పురోగమిస్తుంది అనేటువంటి అంశాన్ని చెప్పినటువంటి నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఆమె పార్టీ విలీనం కావడం అనేది లాంఛన ప్రభావం అనేది మనకు కనపడతా ఉంది. సుభాన్ ఓకే కేసార్ చెప్పండి. ఒక పక్క షర్మిల పార్టీ కాంగ్రెస్ లో కలుస్తుందంటూ కూడా సంకేతాలు క్లియర్ కట్ గా తెలుస్తున్నాయి. మరి ఘర్ వాపసీ అనే కార్యక్రమం ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నడిపిస్తోంది, ఇదే కూడా ఆంధ్రాలో రిపీట్ అయ్యే అవకాశం ఉందా? తప్పకుండా, మీరు చెప్పినట్టుగా ఘర్ వాపసీ అనేది కేవలం తెలంగాణకే పరిమితం కాదు. ఇప్పుడు షర్మిలను కనుక కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే షర్మిల ఏపీ కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉందనేది కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇందాక నేను చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో ఉండేటువంటి చాలా మంది నాయకులు ఇక జగన్ తో పాటు నడిచినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో ఈ షర్మిల కనుక క్రియాశీలకం అయితే కనుక వాళ్ళంతా కూడా మళ్ళీ ఘర్ వాపసీ అంశం ముందుకొచ్చేటువంటి అవకాశం ఉంది, వాళ్ళంతా కాంగ్రెస్ దారిలో నడిచేటువంటి అవకాశం ఉంది. చాలా వరకు కూడా క్రిస్టియన్ మైనార్టీలు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, బీసీలు కావచ్చు, చాలా వర్గాలు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో వాళ్ళంతా కూడా ఆ రోజు కాంగ్రెస్ వెంట నడిచారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ అది పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏపీలో కూడా షర్మిల చేరిక తర్వాత ఘర్ వాపసీ అనేటువంటి అంశాన్ని మరింత విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందుకు ప్రజల ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని కొంత బలోపేతం చేసంటే ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చే స్థితి లేకుండా పార్టీని బలోపేతం చేసి ఒక నిర్మాణాత్మకమైనటువంటి శక్తిగా అక్కడ నిలబెట్టాలనేది ప్రస్తుతం ఏపీ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాయకులు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శుభాన్ రైట్, థ్యాంక్ యూ కేసార్.